दसरा शरण नवरात्रि ఉత్సవాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాలలో మహిళలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పండుగకు సెలవులు కావడంతో అందరూ పల్లెపాట పట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆటపాటలతో సందడి చేస్తున్నారు. ఇక మరోవైపు ఆలయాలన్నీ భక్తుల రాకతో సందడిగా మారాయి. పూలు, పండ్లు, పూజా సామాగ్రి కొనేందుకు వచ్చిన వారితో మార్కెట్లు సందడిగా మారాయి. శరణ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహిస్తున్నారు. లోడగల నౌకరాజు సెంట్రల్ బ్యాంకిన్ హౌస్ దగ్గర నీ కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు ఎక్కడున్నా కూడా కనకదుర్గా నగర్ లోని సెంట్రల్ బ్యాంకిన్ హౌస్ దగ్గరికి రావాలి. ప్రసాదం కౌంటర్ లో పేపర్లు ఉన్న బ్యాంక్ సిబ్బంది మీ యొక్క నోటీస్ బోర్డు హాజరు కావాలండి. తెలుగు రాష్ట్రాల్లో విజయదశమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలో పరిస్థితి ఏ విధంగా ఉందో కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఇంద్రకీలాద్రిపై భక్తుల కోలాహలం ఏ విధంగా ఉంది? ఎంతమంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? రాధిక, ఈరోజు ఇంద్రకీలాద్రిపై కూడా శరణ నవరాత్రి ఉత్సవాలు ఆఖరి రోజు. ఈరోజు అమ్మవారు కూడా రెండు అలంకరణలో ఉండనున్నారు. మా ఉదయం 3 గంటల నుంచి కూడా 12 గంటల వరకు కూడా మహిషాసుర మర్దిని దేవిగా కూడా అలంకరణలో కూడా భక్తులకు అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి అలాగే 2 గంటల వరకు కూడా దర్శనానికి బ్రేక్ ఇచ్చారు. ఆ 2 గంటల తర్వాత నుంచి కూడా రాజరాజేశ్వరి దేవిగా కూడా అమ్మవారి అలంకరణ చేయనున్నారు. అమ్మవారి అలంకరణలో ఏది రాజరాజేశ్వరి దేవిగా కూడా భక్తులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా దర్శనం ఇవ్వనున్నారు. అలాగే ఈరోజు దర్శనం అనంతరం ఉత్సవమూర్తి విగ్రహాలను కూడా కింద 4:30 ప్రాంతం నుంచి కూడా కింద వరకు నగరోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆ తర్వాత అయితే 5:30 కాడి నుంచి కూడా 7 గంటల వరకు కూడా కృష్ణానదిలో అమ్మవారి ఉత్సవ విగ్రహాలను కూడా హంసవాహనంపై కూడా జలవిహారం చేయనున్నారు. దానికి కూడా అన్ని ఏర్పాట్లను ఇప్పటికే ఆలయ అధికారులు ఇలాగే అధికార యంత్రాంగం అన్నీ కూడా పూర్తి చేశారు. నిన్న సాయంత్రం కూడా హంసవాహనానికి సంబంధించి ట్రయల్ రన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. దాన్ని సక్సెస్ అవటంతో కూడా 3 సంవత్సరాల తర్వాత మరోసారి హంసవాహనంపై కూడా అమ్మవారు స్వామివారుల ఉగ్రహ ఉత్సవాలు తెప్పోత్సవం కార్యక్రమాన్ని కూడా నిర్వహించున్నారు. అక్కడ భక్తులందరూ వీక్షించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు రాధిక. మల్లికార్జున్, భక్తుల కోసం అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు అక్కడ? రాధిక, భక్తుల విషయంలో కూడా మొదటి నుంచి కూడా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక అధికార యంత్రాంగంలో ఉన్న డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో సమన్వయ లోపంతో కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అన్ని ఏర్పాట్లు అన్నట్టు అయితే వినాయకుడి గుడి వద్ద నుంచి ప్రారంభమయ్యే క్యూ లైన్లు అన్నీ కూడా అక్కడి నుంచి 4 క్యూ లైన్లు ప్రారంభమవుతా ఉన్నాయి. ఉచిత దర్శనం కావచ్చు, 100 రూపాయల దర్శనం కావచ్చు, అలాగే 300 దర్శనం కావచ్చు, 500 దర్శనాలు కూడా అన్నీ అక్కడి నుంచి ప్రారంభమవుతా ఉన్నాయి. క్యూ లైన్లో ఎక్కడా ఆగకుండా అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తే వారికి ఏదైనా దర్శనానికి ఇబ్బంది కలిగినా కొంత సమయం వేచి చేయాల్సి వచ్చినా వారికి అయితే తినుబండారాలతో పాటు మజ్జిగ మంచినీళ్ళను కూడా అందిస్తూ కూడా ఇబ్బందులు లేకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఆలయంలోకి వచ్చేవారికి మటుకి మేము గంటల తరబడి క్యూ లైన్లో దర్శనానికి వెయిట్ చేస్తున్నా, కానీ అమ్మవారి ఆలయం దగ్గరకు వచ్చేటప్పటికి దర్శనం చేసుకోవడానికి మటుకి పోలీసులు చాలా ఇదిగా ప్రవర్తిస్తున్నారు. వెంటనే లాగేస్తున్నారు. అరసకను కూడా అమ్మవారిని దర్శించుకోవటం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఆలయం బయట ప్రధాన ఆలయం బయటకు వచ్చే సమయంలో కూడా అక్కడ కూడా కనీసం 1 సెకండ్ కూడా దండం పెట్టుకొని ఇవ్వట్లేదు. తోసేస్తున్నారు, మగ పోలీసులను పెట్టి ఆడ భక్తులను తోసేస్తున్నారంటూ కూడా గత 8 రోజుల నుంచి జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ సమన్వయ లోపం అయితే కొట్టొచ్చినట్టు కనపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడుతున్నాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వైజాగ్.
మంగళగిరి బాగుంది. ఒక అరగంట అయిందండి, త్వరగానే వచ్చింది. లైన్లో వచ్చే సమయంలో కూడా 2-3 గంటల సమయం పడుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఈ 2-3 గంటల సమయం కూడా అమ్మవారిని ఓపికగా దర్శనం చేసుకోవడం కోసం వచ్చామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కొండ మీద కనిపిస్తూ ఉంది. మల్లికార్జున్, నిన్నటి వరకు కూడా భక్తులు ఒక భావనలో ఉన్నారు, ఇక్కడ అధికారుల సమన్వయ లోపం అనేది క్లియర్ గా కనిపిస్తుంది, పోలీసుల ప్రవర్తనపై కూడా కొంతమంది భక్తులు అసహనం వ్యక్తం చేశారు, మరి ఈ రోజు పరిస్థితి ఏమైనా చక్కబడింది అనుకోవచ్చా? ఏ విధంగా ఉంది ఇంద్రకీలాద్రిపై? అంటే మొదటి రోజు నుంచి ఈ రోజుకు వరకు కూడా సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. ఇటు పోలీసు యంత్రం కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే పాలక మండలి కావచ్చు, నాలుగుటి మధ్య కూడా సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. ఒకరికి ఒకరు ఆధిపత్యం చూపించుకుంటున్నారే తప్ప భక్తుల యొక్క మనోభావాల్ని పరిగణలోకి తీసుకోవట్లేదంటూ కూడా భక్తులు ఇప్పటికే 8 రోజుల నుంచి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా ఏదైతే దర్శనానికి మేము వస్తూ ఉన్నాం, గంటల తరబడి వెయిట్ చేస్తూ ఉన్నాము, కానీ భక్తులకు దర్శనాలకు మాత్రం అక్కడ అవకాశం కల్పించట్లేదు, ఒక్క నిమిషం కూడా చూసి చూడనట్లు కూడా వెంటనే తోసేస్తున్నారంటూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా 500 క్యూ లైన్ ఏదైతే ఉందో 500 క్యూ లైన్లో ఉన్న భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి వస్తుంది. ఎందుకంటే విఐపి మెయిన్ మార్గం కూడా 500 క్యూ లైన్లో కరుస్తూ ఉంది. 3 చోట్ల విఐపి ఏదైతే వస్తూ ఉన్నారో, విఐపి పెద్ద కూడా వస్తూ ఉన్నారో, వాళ్ళందరూ కూడా 500 క్యూ లైన్లో కరుస్తున్న కూడా 500 క్యూ లైన్లో ఉన్న భక్తులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేసినా సమన్వయ లోపం వల్ల మటుకి భక్తులు ఇబ్బందులు మటుకి ఎదుర్కోవడం పరిస్థితి కనిపిస్తూనే ఉంది. ఇటు పాలక మండలి వర్సెస్ పోలీసులు, పోలీసులు వర్సెస్ రెవెన్యూ, మా వాళ్ళని పంపించాలంటే మా వాళ్ళని పంపించాలంటూ కూడా ఒకరికి ఒకరు కొంత సమన్వయ లోపం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మంత్రి స్వయంగా పోలీసులు అజమాయిషి ఎక్కువైంది కొండపై అంటూ కూడా ఆయన నిన్న స్వయంగా మీడియాలో కూడా వెల్లడించడం జరిగింది. పోలీసు అజమాయిషి కూడా కొన్ని ఇబ్బందులు భక్తులు ఎదుర్కొంటున్నారంటూ కూడా ఆయన స్వయంగా చెబుతా ఉన్నారు. పాలక మండలికి సంబంధించిన సభ్యులు కావచ్చు, అలాగే పోలీసులకు సంబంధించిన సభ్యులు కావచ్చు, వాళ్ళు వాగ్వివాదం కూడా 8 రోజుల నుంచి జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోజు కూడా అట్లాగే జరిగే పరిస్థితి కనిపిస్తుంది, కానీ ఎక్కడా మార్పు అనేది రావటం లేదు. అందరూ సమన్వయ లోపం లేకుండా పనిచేయాలంటూ మంత్రి చెబుతున్నప్పటికీ కూడా సమన్వయ లోపం మటుకి కొట్టొచ్చినట్టు కనపడతానే ఉంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మల్లికార్జున్.